హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ అన్లాక్స్ ఈరోజైతే హెమ్మీ హెమ్మీగా రుచికరమైన పానీపూరి చేయబోతా ఉన్నానండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక రెండు ఆలుగడ్డలు ఇలా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా అన్నమాట అలాగే పచ్చిపట్టని కూడా వేసేసుకొని నీళ్ళు ఆలు ఆలు మునిగే వరకు నీళ్లు వేసుకొని ఉడికి కాస్త ఉప్పు వేసుకొని ఇక అలాగే ఆలు ఉడికాయి కదా ఇక ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి చూడండి పానీపూరి అయితే ఇవి రెడీమేడ్ ఇవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అర్జెంట్ అయితే ఇలా రెడీమేడ్ తెచ్చిని వేసుకుంటే తొందరగా అయిపోతాయండి ఇవి కూడా చాలా బాగుంటాయి తినడానికి ఇక చూడండి ఎంత బాగా వచ్చాయో కదా పానీపూరి అయితే ఇక వేయించుకున్నాము చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి చూడండి పానీపూరి అయితే అన్నీ వేయించుకున్నాము ఎంత బాగా వచ్చాయి కదా ఇక ఆలు అయితే అన్నీ ఉడికేసాయి ఇక మనం పక్కకు తీసుకొని చొల్లారిన తర్వాత ఆలు తొక్క తీసి మ్యాష్ చేసుకోవాలండి ఇంకా అలాగే ఒక కుర్చి జారు తీసుకొని నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు అల్లం ముక్కలు చిన్నటివి అలాగే అండి కాస్త వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి కొన్ని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టించుకోవాలి ఇలా పేస్ట్లో రావాలి చూడండి ఇలా సన్నగా పేస్ట్లో రావాలి చూడండి ఆలునైతే ఇలా బాగా మ్యాష్ చేసుకొని పచ్చి కూడా వేసుకున్నాం కదా మనము ఇవి కూడా ఉడికాయి ఇంకా ఇవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట బాగా మనకు బఠానీ ఉప్పు ఆలు అంతా బాగా ఇలా కలుపుకున్నాం కదా అలాగే ఒక గిన్నె తీసుకొని ఇక మిక్సీ జార్ పట్టించుకున్న పేస్ట్ను వేసేసుకోవాలండి వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి అలాగే చింతపండు నీళ్ళు అయితే ఇక్కడ ఒక చిన్న సైజులో గడ్డ ఉంటుంది కదండి ఆ సైజులో నిమ్మకాయ తీసుకొని రసం చేసుకొని వేసుకున్నాను ఇక అలాగే రుచికి తగినంత ఉప్పు పానీపూరి మసాలా అలాగే ఒక అరచెక్క నిమ్మర నిమ్మకాయ రసము వేసుకున్నాను అండి ఇంక అంతా మనకు పానీపూరి అనేది రెడీ అయిపోయింది ఇక ఆలు మిశ్రమాన్ని పానీపూరిలో ఇలా పెట్టేసుకొని ఇక మనం పానీ వేసేసుకొని ఇక టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాము టేస్ట్ అయితే అర్దరిపోయిందండి చాలా బాగుంది ఇలా చేసినామంటే మన పిల్లలు బయట తినడమే మానేస్తారండి అంత బాగుంటాయి అన్నమాట ఇంట్లోనే చాలా బాగా వచ్చింది పానీపూరి అయితే ఇంకా మీరు కావాలంటే పానీ పానీలోకి గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు ఇక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్